ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడును. మత్తయి సువార్త 12:33. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పరిసయ్యులతో ఈ మాటలు పలుకుతున్నాడు. పరిసయ్యులు యేసుక్రీస్తు చెప్పిన బోధలు విని ఆయన చేసిన అద్భుత కార్యములను చూసి ఆయనను విశ్వసించాల్సిన దానికి బదులుగా ఆయనకు వ్యతిరేకంగా లేస్తున్నారు. ఆయన చెప్పిన సత్యాలను నిరాకరిస్తున్నారు. బయల్జెబూలు వలననే ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని, ఆయన చేసిన అద్భుత కార్యాలను అపహసిస్తున్నారు. ఆయన చెప్పిన సత్యాన్ని సూచించేవే ఆయన అద్భుతాలు. మొద్దుబారిపోయిన వారి హృదయాలు ఆయన తన గురించి చెప్పిన దాన్నంతటినీ, చూపిన రుజువులన్నిటినీ నిరాకరించి సత్యాన్ని గ్రహింపలేకపోయెను. అంతేకాకుండా ఆయనకు వ్యతిరేకంగా లేచుటకు వారు పూనుకొనెను. ఒకనాడు యూదులు ఏసయ్యను కొట్టవలనని రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు వారితో, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవయుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు, గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము, గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు గదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదరా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకునను. తండ్రి నాయందును నేను తండ్రి అందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. ప్రియులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునయ్యున్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునయ్యున్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మనమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులమైతిమి. ఏలేనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి. గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము అని. సహోదరి సహోదరులారా, మనం యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారమైన ఎడల మనమలాగూ క్రీస్తును నేర్చుకున్న వారము కాము. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మన ప్రాచీన స్వభావమును వదులుకొని మన చిత్తవృత్తియందు నూతనపరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తియు గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుని వారమై ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నీవు చెప్పిన బోధలను, నీవు చేసిన అద్భుత కార్యములను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీయందు విశ్వాసముంచి సత్యాన్ని అంగీకరించి నీవిచ్చే రక్షణను పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేస్తూ మా చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తియు గలవారమై నీ పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుటకు కృపచూపమని, నీ కొరకు మంచి ఫలములు ఫలించినట్లుగా మమ్మలను చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.